భీమవరానికి చెందిన తేజస్విని అనే అమ్మాయి విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండేది. సరిగ్గా 9 నెలల క్రితం ఆ అమ్మాయి మిస్ అయింది. యువతి మిస్ అవ్వటంతో ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొరపెట్టుకున్నారు. మరి అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో మీకు తెలుసు. 9 నెలల క్రితం అంటే సరిగ్గా 2023 అక్టోబర్ సమయం. మరి అప్పుడు వైసీపీ పార్టీ హయాంలో ఉన్నటువంటి అధికారులు ఆ తల్లి వేదనని వినలేకపోయారు, ఆ రోదనని చూడలేకపోయారు, అసలు ఆమెకు న్యాయం చేయలేకపోయారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి రావటంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన తర్వాత ఆ తల్లి శివకుమారి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి తన కూతురు 9 నెలల క్రితం మిస్ అయింది అని, ఎక్కడుందో తెలియదని, అధికారులను అడిగినా పట్టించుకోలేదని మొరపెట్టుకోవటంతో పవన్ కళ్యాణ్ వెంటనే పోలీసులని అలర్ట్ చేసి ఆ అమ్మాయి ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకోమని అల్టిమేటం జారీ చేశారు. మరి ఈ క్రమంలో పోలీసులు కరెక్ట్గా 9 రోజుల్లోనే ఆ అమ్మాయిని ఆచూకీ వెతికి పట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి తల్లిదండ్రులకి కూడా అప్పచెప్పేశారు. మరి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పైన ప్రశంసల జల్లు కురిపించారు. అయితే మనం దీనికి సంబంధించి లాస్ట్ టైం ఓ వీడియో కూడా చేశాము. అయితే ఆ సమయంలో మనకు తెలిసింది ఏంటి అంటే ఆ అమ్మాయి అప్పుడు జమ్మూలో ఉంది అని, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ద్వారా ఆ అమ్మాయిని ఎక్కడుందో ట్రాక్ చేసి పోలీసులు పట్టుకున్నారు అని మనకి తెలిసింది. మరి అప్పుడు మనకి కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి, ఇది ఎక్కడో తేడా కొడుతుందే, జమ్మూ వరకు తీసుకెళ్లాడా అబ్బాయి, అంటే ఇది లవ్ జిహాదీనా అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు కొంతమంది మన ఫాలోవర్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ నిజంగా అదేనా అనే అనుమానాలు కూడా రాకపోదు. ఎందుకు అనంటే ఆ అమ్మాయిని 28 అక్టోబర్ విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి అమ్జద్ అక్కడి నుంచి కేరళకి, ఆ తర్వాత రాజస్థాన్కి, అక్కడి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి జమ్మూకి తీసుకెళ్ళటం జరిగింది. సో ఇంత ట్రావెలింగ్ చేసి జమ్మూ వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత ఒక ఫోన్ కూడా ఆ అమ్మాయికి ఇవ్వకుండా ఆ అమ్మాయిని ఒక రూమ్లో బంధించి ఆ తర్వాత ఏదో టైంలో అమ్మాయికి ఒక ఫోన్ దొరకటంతో వాళ్ళ సిస్టర్కి మెసేజ్ చేయటం ద్వారా ఆ మెసేజ్ నుంచి ట్రాప్ చేసి ఆ ఫోన్ నుంచి ఒక అమెజాన్లో ఆర్డర్ బుక్ చేయటంతో ఆ దాన్ని ట్రాక్ చేయటం వల్ల ఎగ్జాక్ట్లీ అడ్రస్ తెలియటం, ఆ అడ్రస్ని జమ్మూలో ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫామ్ చేయటంతో పోలీసులు వెళ్ళి చెక్ చేయగా ఎస్ ఆ అమ్మాయి అక్కడే ఉంది అన్న విషయం తెలుసుకున్న వెంటనే విజయవాడ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని తిరిగి విజయవాడకు తీసుకురావటం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే మన ఫాలోవర్స్ కామెంట్స్ చేసింది నిజమేనా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. అయితే ఇది నిజమా కాదా అన్న విషయాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాము. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ అమ్మాయి మాటల్లో, ఆ తల్లిదండ్రుల మాటల్లో, ముఖ్యంగా అమ్జద్ సైడ్ వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం మేము డెఫినెట్గా చేస్తాము. కానీ 9 నెలల క్రితం మిస్ అయింది అనంటే 9 నెలల నుంచి ఆ తల్లి మొరపెట్టుకుంటున్నా కూడా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం తన కూతురు ఎక్కడుందో ఏంటో అని తెలిపే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు అప్పుడు పోలీసులు? ఎందుకు ఆ అధికారుల ఆ తల్లి వేదనని పట్టించుకోలేదు? అసలు చూస్తుంటే అంటే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులకి లేదా? ఆ తల్లిదండ్రులు అంత బాధపడుతుంటే కనీసం మీకు ఆ అమ్మాయి పలానా చోటు ఉంది, మీ అమ్మాయి సేఫ్గానే ఉంది, పోనీ మీ అమ్మాయి ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? మరి దిశా పోలీస్ స్టేషన్ నన్ను తీసుకొచ్చామని చెప్పి వైసీపీ చాలా గర్వంగా చెప్పుకుందే, మరి దిశా పోలీస్ స్టేషన్ ఏమైనట్టు, దిశా పోలీస్ స్టేషన్ ద్వారా ప్రతి ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది అంటూ కూడా చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసును ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు తీరా చూస్తుంటే ఆ అమ్మాయిని ఒక రూమ్లో బంధించేశారు అనే ఒక మాట వినిపిస్తోంది. ఒకవేళ ఆ అమ్మాయికి ఇంకేదైనా జరగరాంది జరిగిండుంటే ఎందుకు ఆ టైంలో పోలీసులు పట్టించుకోలేదు? బట్ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పోలీసులని వెంటనే అలర్ట్ చేసేసి ఖచ్చితంగా ఆ అమ్మాయిని పట్టుకొని తీరాల్సిందే అని అల్టిమేటం జారీ చేయడంతో పోలీసులు వెంటనే చొరవ తీసుకొని రియాక్ట్ అయిన తీరు మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. బట్ ఏదేమైనా ఇప్పటికైనా ఆ అమ్మాయి తిరిగి తన సొంత గ్రామానికి వచ్చేసింది, తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. బట్ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ప్రస్తుతానికైతే ఆ అబ్బాయి పైన కేసు నమోదు చేసుకొని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ అతని వర్షన్ వినే ప్రయత్నం చేస్తాము, అటువైపు అమ్మాయి సైడ్ వర్షన్ని కూడా వినే ప్రయత్నం చేస్తాము. పూర్తి వివరాలు ఆ కాలేజ్లో కూడా ఏం జరిగింది, ఆ తల్లిదండ్రుల మాటల్లో కూడా అడిగి తెలుసుకుంటాము, అటు లెక్చరర్స్ మాటల్లో అడిగి తెలుసుకుంటాము. అండ్ సేమ్ టైం అమ్జద్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి డెఫినెట్గా మేము నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు
చొరవ తీసుకొని ఈరోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించిన వైనంని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. డెఫినెట్గా ఎస్, లాస్ట్ టైం చెప్పాము సభాష్ పవన్ కళ్యాణ్ అని, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఆయన గతంలో చాలాసార్లు సభల్లో చెబుతూ వచ్చిన ఒక మాట, ఈ ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపు 30,000 పై చిలుకు అమ్మాయిలు మిస్ అయ్యారు అంటూ కూడా ఆయన చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలాగైతే ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించారో, మరి ఆ మిస్ అయిన మిగతా అమ్మాయిలను కూడా వెతికి పట్టుకొచ్చి తల్లిదండ్రులకి అప్పగించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ ఉమెన్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. సో ఆయన చేస్తారేమో, మరి ఏం జరగబోతుంది మునుముందు, మరి ఈ కేసును ఛేదించిన క్రమంలో ఇంకెన్ని కేసులు బయటకు వస్తాయో, మరి గత ప్రభుత్వ హయాంలో న్యాయం జరగకుండా ఇప్పటివరకు వేచి చూస్తున్న వాళ్ళు ఇంకెంతమంది బయటకు వస్తారు అనేది మనం చూడాలి. బట్ ఈ అమ్మాయి కోణంలో జరిగినటువంటి పరిస్థితిని మీరు వినే ఉంటారు. సో మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పింది కూడా విన్నారు కదా, మీకేమనిపిస్తోంది? ఇది లవ్ జిహాదీ అని అంటారా, లేదంటే ఆ అమ్మాయిని నమ్మి, అంటే ఆ అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి నిజంగానే వెళ్ళిందా, లేదంటే ఆ అబ్బాయి కూడా అలాంటిదేమీ లేదు అని మీరు అనుకుంటున్నారా, ఎందుకు జమ్మూ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ మరి గత ప్రభుత్వం పట్టించుకొని ఈ వైనం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.